కదా ముందు పదం నేను చెప్పాను కదా బా ఫోన్ ఎందుకు వచ్చా ఈదులోనే వచ్చా అంటాం బాగా సరే వచ్చే హాయి ఒకటే ఉన్నాను పై పన అట్లా ఉన్నాను సార్ మనతో వచ్చే అంటే వీళ్ళు ప్రాబ్లమ్స్ నోట్ చేయండి మీరు ఒక నోట్ పెట్టి సరే చూడండి డ్రైనేజ్ కనిపిస్తే డ్రైనేజ్ కనిపించ కనిపించినా వీడియో ఆయన ఆటోమేటిక్ వస్తాను సాక్షి ఇక్కడ ఫారెస్ట్ ల్యాండ్ గురించి ఉండదు తిరిగిన మాట్లాడుకుంటే ఎంత నీత కలవలే ఆయన వారి తండ్రి మాదిరిగా కులము మతము పార్టీ లేని వ్యవస్థను తీసుకొని ప్రతి గ్రామానికి కూడా మంచి చేస్తారనే ఒక భావన అదేవిధంగా మీరు మహిళలందరూ మద్యపాన నిషేధాన్ని అమలు పరుస్తున్నారు అది ఖచ్చితంగా పూర్తి చేయడం జరిగింది కూడా టోటల్ గా తీసివేయడం జరిగింది మహిళలకి అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమంటే మీరు మహిళా శక్తి ఎక్కువ మీకు మీరు ప్రతి గ్రామాల్లో కూడా మహిళలందరూ ఈ మద్యపానం బెల్ట్ షాపులు లేకుండా మన షాపులు కూడా ప్రతి సంవత్సరం తగ్గించే కార్యక్రమాలు తీసుకుంటూ 4 సంవత్సరం లోపల ఎక్కడ మద్యం లేకుండా చేసే కార్యక్రమం చేస్తారు మీరందరూ కూడా సహకరించారా మీకు డాక్టర్ లోన్లు 4-10 ఏళ్ళు తోసేయబోతున్నారు అమ్మఒడి కింద 15,000 ప్రతి ఇంటికి ఒక ఆడపడుచుకి ఖచ్చితంగా ఇస్తారు ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇప్పించే కార్యక్రమం చేస్తారు రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమాలు చేస్తారు దీనికి కులం లేదు మతం లేదు పార్టీ లేదు ప్రతి ఒక్క గ్రామానికి కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకి వాళ్ళ సప్లైన్ కింద శ్మశానాలు ఏర్పాటు చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది జగనన్న అదేవిధంగా మన పీడీ వాళ్ళందరూ కూడా పీడీ గారు ఎన్ఆర్జీఎస్ స్టార్ట్ చేసే దోమా పీడీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు అందరి సహకారంతో ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తుంది జాయింట్ కలెక్టర్ కూడా వస్తున్నారు ముందు మీరు దయించి మీ యొక్క భావన మనంతా ఒక ఫ్యామిలీగా ఆలోచించుకొని పని చేయకపోతే మీ ఇష్టం ప్రస్తుతం మీకు కూడా చెప్తున్నా వాళ్ళు ఏమి దబాల్చుకున్నా నేను ఇక్కడ కమిటీల తరపున చేయమని కూడా చెప్తున్నా పేదవాళ్ళకంతా చేయమని చెప్తున్నా దాని ప్రకారంగా నడుచుకునే కార్యక్రమం హౌసింగ్ లో ఒక్కరు కూడా చేయాలి ప్రశాంతంగా ఉన్నారు బావులు ఎద్దులు ఇలాంటివి మంచి పనులన్నీ మాకు చేశారు అప్పుడు ఇండ్ల సైడ్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు అదేలాగానే ఇప్పుడు మెన్స్ అయి ఉన్నారు మా ఊరు ఉప్పు నీరే ఉంది మేము ఉప్పు నీరే దాదాపు చాలా ఏళ్ళ క్రితం తాగుతున్నాం మాకు మెయిన్ బోర్ ఒకటి కావాలి తాగునీరుకి తర్వాత మీటింగ్ హాల్ కావాలి మాకు వివోకి మీటింగ్ హాల్ లేదు మీటింగ్ హాల్ ఒకటి అరేంజ్ చేయండి తర్వాత డ్రైనేజ్లు అయితే అసలే లేదు ప్రతి ఒక్కరూ అక్కడికి నీళ్ళు తొక్కొని ఇళ్ళకి వెళ్తున్నారు అది లేదు లేదా అది ఏమంటే ఇంటి ప్లేసులు లేవు ఖచ్చితంగా ఇంటి ప్లేసులు అయితే కావాలి అది సార్ మా రోజుల్లో 80 ఎకరాలే ఇచ్చారు అది కూడా అన్న సంవత్సరంలో కాలనీ ఏర్పడటం కానీ భూములు ఆయన జరిగే అవకాశం వచ్చింది
కాబట్టి దీన్ని మనం కూడా సద్వినియోగం చేసుకోవాలి. పారిశుభ్యం ఏంటంటే ఇందుకు ఎంఆర్ఓ గారు చేస్తున్నారా అని అడుగుతారు. అంటే భూములు ఇవ్వడానికి మీరేమో పంటలు చేస్తున్నారా అని అడుగుతారు. ఫారెస్ట్ వాళ్ళు ఏమన్నా ఏమన్నా రైట్స్ తెచ్చుకోండి. ఆ యొక్క ప్రభుత్వం ద్వారా మేము పనిచేసినటువంటి రుణాలు లేదా కూలీలు బయట రాకుండానే ఆ యొక్క 5 సంవత్సరాలు వినియోగిస్తున్న వాళ్ళతో మీరు ఆ ప్రజల్ని బయటకు తీసేస్తారు. తర్వాత ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమం పనిచేసినటువంటి వారికి ఆ భూములు ఇవ్వడం వల్ల ఇవ్వాలని మా భక్త సరస్సు అడవిలో 350 ఎకరాలలో